విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రస్తుతం ఈ సమయ కాలం లోపల రాశి నుంచి 5వ స్థానం లోపల శని గోచరం జరుగుతుంది. శని గోచరం ఎప్పుడు కూడా ఎవరి జాతకంలో కూడా 5వ నుంచి సంబంధం కానీ ఉన్నట్లయితే ఆ సమయం కాస్త విశేషంగా కఠినంగా ఎక్కువ ఉండి తీరుద్ది. ఆ సమయం కాస్త కఠినంగా ఉండి తీరుద్ది. కేవలం శనితో కాకుండా మిగతా గ్రహస్థితి కూడా చూసుకోవాలి మనం. కాబట్టి 7వ స్థానంలో గోచరం లోపల తులారాశి వారికి దేవగురు బృహస్పతి ఉండడం వల్ల దీని ప్రభావం అంత ఇగ్నోర్ చేసే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. కాబట్టి గురు పైన శని సంబంధం ఉన్న కూడా కొన్ని కొన్ని శుభకార్యాలు జరగాల్సిన కుటుంబం లోపల కూడా శుభకార్యాలు జరగట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే పెళ్లి యోగం తులారాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలంలో నడుస్తుంది, కానీ పెళ్లి కుదరట్లేదు, పెళ్లి అవ్వట్లేదు. ఎందుకంటే శని మూడో దృష్టి సంబంధం ఉంది గురు పైన. గురు మంగళకృత్య కారకుడు, గురు మంగళకృత్య కారకుడు. ఆ మంగళకృత్య కారకత్వం పైన శని మూడో దృష్టి అంటే ఆలస్య కారకుడు, అంటే ఎక్కువ చాలా లేట్ చేసే కారకుడు శని మూడో సంబంధం ఉండడం వల్ల అనుకున్న పనులు సరిగ్గా అనుకున్నట్టు సరిగ్గా జరగట్లేదు. రాశి నుంచి 6వ స్థానం లోపల శుక్రుడు ఉచ్చ రాశిలో ఉండడం వల్ల ఇత పూర్వం ఏవైతే లైఫ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొన్నారో, ఏ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మీ లైఫ్ లోపల చాలా అడ్డంకులు వచ్చాయో, చాలా ఇబ్బందులు పడారో, ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా అయితే ఉండబోతున్నాయి. అని ప్రత్యేకంగా ఎవరైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారో తులారాశి వారు, వాళ్ళకి ఈ సమయం కాస్త అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకోసం అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. కానీ లాభాధిపతి 6వ స్థానం లోపల లగ్నాధిపతి భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల, తోడుగా రాహు ఉండడం వల్ల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి రాబోయే రోజులు ప్రయత్నించాలి తులారాశి వారు. రిస్క్ ఎక్కువ రాబోయే రోజులు తీసుకోకండి. అని ముందు నుంచి ఏదైనా కోర్ట్ కేస్, పోలీస్ కేస్, లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి కాస్త మీరు బయటకి బయట సెటిల్మెంట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. లేకపోతే కాస్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉండబోతుంది. అని దీని ప్రభావం దాంపత్య జీవితం పైన కూడా ఎక్కువగానే ఉండి తీరుద్ది. ఎందుకు అలా అంటూ అంటే ప్రత్యేకంగా మీరు గమనించండి, 5వ స్థానం లోపల కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు కూడా అదే రకంగా శని వెంట ఉండడం వల్ల ఇది సంతాన భవిష్యత్తు వల్ల, సంతాన కెరియర్ వల్ల కాస్త ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఉండి తీరుతాయి. ఇది ఎందు నేను మిమ్మల్ని భయపడడానికి అయితే చెప్పట్లేదు, నిజం ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి చెప్తున్నాను. డబ్బు వల్ల ఎలాంటి లోటు అయితే తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఉండదు, కానీ ఫ్యామిలీ అదే రకంగా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో తులారాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు కాస్త జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అని ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా కెరీర్ లోపల గ్రోత్ చేసుకొని ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరిదైనా మార్గదర్శనం తప్పకుండా తీసుకోండి. ఈ టైం లోపల తులారాశి వారికి మార్గదర్శనం చాలా అవసరము. మార్గదర్శనం కనుక సరిగ్గా లేకపోయినట్లయితే మానసిక వ్యాధి పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మెంటలీ డిస్టర్బ్ అయితే రాబోయే రోజుల్లో మీరు చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎందుకలా అంటే మీరు కొన్ని విషయాలు మీరు గమనించినైతే గోచర గ్రహస్థితి అంత అనుకూలంగా కనిపించట్లేదు, అంత అనుకూలంగా కనిపించట్లేదు. అని ముందు నుంచి మీ జాతకంలో కనుక భార్యాభర్తలు వియోగం కనుక స్థితి కనుకున్నట్లయితే ఈ టైం మీకు కాస్త అంటే దాంపత్య జీవితం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఫేస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాతక రీత్యా కనుక గ్రహస్థితి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకు చాలా ప్రతికూలంగా అయితే ఉండి తీరుద్ది. జాతకంలో గ్రహస్థితి చాలా బాగుందంటే గోచరం గురించి అంత ఎక్కువ ఆలోచించే అవసరం అయితే లేదు. కానీ తులారాశి వారికి మరీ ముఖ్యంగా ఒక మాట చెప్పాల్సింది ఉన్నట్లయితే తప్పకుండా ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ 15 రోజుల్లో ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఎక్కువ రిస్క్ ఇలాంటి విషయాల లోపల తీసుకోకండి. వాణి పట్ల నియంత్రణ చాలా పెట్టుకోండి. చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి,
కానీ ఆ తప్పుల్ని చూసి చున్నట్టు కనుక ఉన్నట్లయితే ఆ తప్పు మరీ పెద్ద అయ్యే అవకాశం కూడా ప్రబలంగానే ఉండబోతుంది. కాబట్టి తొందరపాటు ఎక్కువ చేయకండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి గొడవల లోపల అస్సలు వెళ్ళకండి, రిస్క్ అయితే ఎక్కువ తీసుకోకండి. మరి చేయాల్సింది ఏంటంటే, మీరు అవన్నీ చెప్తున్నారంటే మీ పని ఏదైతే ఉందో ఆ పని సక్రమంగా చేస్తూ ముందుకెళ్ళండి. మీ బాధ్యత, మీ పని ఏదైతే ఉందో ఆ పని సక్రమంగా చేస్తూ ముందుకెళ్ళండి, బాగుంటుంది అని. ప్రతిరోజు చేయాల్సిన అంటే పరిహారం ఏదైనా ఉందా అంటే, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. అదే రకంగా ప్రాణాయామం మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. దైవీ స్తోత్రం అంటే మీ ఇష్టదేవుడు ఎవరైనా కావచ్చు, ఆ ఇష్టదేవుని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 మాటలు చదువుకోండి. అలాగే నేను ప్రతిరోజు చెప్తుంటాను, శివాభిషేకం తప్పకుండా చేస్తూనే ఉండి తీరాల్సింది. శ్రీమాత్రే నమః.